ఈ సినిమా అంటే ప్రీవియస్ స్టోరీస్కి ముందు విని ఇది చేశారన్నారు, ఆ తర్వాత మీరు చేసిన సినిమాలన్నీ ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది పక్కన పెడితే, ఈ సినిమా మీద మీరు చేయడం ఈ అటెంప్ట్ అనేది ఒక మంచి అభినందించాల్సిన విషయం. కానీ ఇందులో ఉన్నటువంటి యూనిక్నెస్, అమ్మతనం, అమ్మ గొప్పతనం గురించి వివరించేటువంటి ఒక సబ్జెక్ట్, అది తెర మీద వచ్చి ఆడియన్స్ చూసినప్పుడు అది కన్వే అవుతుందా లేదంటే సిల్లీగా ఉంటుందా, అంటే దీంతో ప్రమాదం ఉంది. సో నిజంగా ఆడవాళ్ళు అమ్మతనం ఎలా ఉంటుంది, వాళ్ళ పురుడినొప్పులు ఎలా ఉంటాయి అనేది ఉంటుంది. కానీ సినిమా చూసిన తర్వాత నెగిటివ్ సీన్స్ అని ఏమన్నా అల్లరి చిల్లరగా తీశారనేది ఏమన్నా ఉంటుందా, నిజంగానే 9 నెలల ప్రసవ వేదన అనేది కనిపిస్తుందా? గుడ్ క్వశ్చన్ అన్న. అంటే నేను అందరూ అంటే ట్రైలర్ కంటే బిఫోర్ నిజంగా చెప్పాలంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారన్న, లైక్ ఏంది ఇది మేల్ ప్రెగ్నెంట్, ఏదైనా ట్రోల్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, ట్రోల్స్ వచ్చినా కూడా నేను ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పేసి. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ వల్గారిటీ ఉండదన్న, ఈవెన్ కామెడీ చేసేటప్పుడు కూడా ఇట్స్ ఏ సెన్సిటివ్ పాయింట్ కాబట్టి ఈ కడుపు మీద అంటే ఒక ప్రెగ్నెన్సీ మీద మనము కామెడీ చిల్లర్ అండ్ వల్గర్ కామెడీ పెడితే ఆడియన్స్ చూడరు సార్, ఎందుకంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి, ఒక మదర్ మీద తీసినాం కాబట్టి డెఫినెట్లీ ఒక తల్లి చెల్లే అక్క వాళ్ళందరు కలిసి చూస్తేనే ఈ సినిమాకి అర్థం ఉంటుంది. సో డెఫినెట్లీ మీ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఎక్కడ మేము డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేదంటే ఒక ప్రెగ్నెన్సీ మీద చిల్లర్ డైలాగ్ వల్గర్ డైలాగ్ ఎక్కడ చూపించలేదన్న, చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా యూనో నీట్గా అట్లా తీసుకొని వెళ్ళిపోయాను. అలాంటి ఫీల్ అయితే అస్సలు రాదు. డెఫినెట్లీ థియేటర్ నుంచి బయటికి వెళ్ళంగానే సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ని హగ్ చేసుకుంటారు, లైక్ మదర్ని హగ్ చేసుకుంటారు బయటికి వెళ్ళిన తర్వాత, మదర్స్ ఏమో షేర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు 80% ఆఫ్ ద యూత్ సార్, మాలాంటి వాళ్ళు ఫ్రెండ్స్తోనే సినిమాకి ఎక్కువ వెళ్తాం సార్ ఇప్పుడు ఈరోజు. ఇప్పుడు ఇవాళ రేపు రీరిలీజ్ అయితే అందరు దోస్తులు అందరు గ్యాంగులు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సినిమా సార్ ఒక పేరెంట్స్తోని వెళ్ళి చూడడం అనేది చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇది వాస్తవానికి ఒప్పుకోవాలి. ఇది మదర్స్తో చూడడం, మదర్తోని సిస్టర్స్తో చూడడానికి వెళ్ళడం అంటే చాలామంది ఆలోచిస్తున్నారు థియేటర్కి వెళ్ళారు ఏమైనా ఉంటుందేమో. కానీ ఈ సినిమా ఆ గొప్పతనాన్ని చూపిస్తూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది సార్ ఈ సినిమా డెఫినెట్లీ. సోహెల్ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత యూ హావ్ గాట్ ఇమ్మెన్స్ పాపులారిటీ వచ్చింది, హావ్ బికమ్ ఏ గుడ్ సెలబ్రిటీ. ఈ టైంలో ఒక 6-pack బాడీతో కనిపిస్తాయి అనుకుంటే ఒక 6 months ప్రెగ్నెంట్తో కనిపిస్తున్నావు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ అన్ యువర్ కెరీర్? అసలు ఏ యాంగిల్లో ఆలోచించావు? అంటే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ సార్, నాట్ హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను డిసైడ్ అయినా లైఫ్లో చేయాలి. అన్ని కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలామంది ఉన్నారు సార్, లైక్ స్టార్స్ ఎవ్రీవన్ అదే. బట్ కొత్తదనం చూపించేదే మేము ఇప్పుడు వచ్చినప్పుడు యంగ్స్టర్స్ మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సంథింగ్ ఏదైనా కొత్తగా చూస్తేనే ఆ కాన్సెప్ట్ కోసం అని వస్తారు, మాకోసం రాకపోయినా కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో అందుకే 6-pack లేకుండా ఈ ప్రెగ్నెన్సీ తీసుకొని నేను సినిమా చేయడం జరిగింది సార్. సో అది నా కంటెంట్ ముఖ్యం, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందా లేదా. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి అరే ఏంద్రా ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ఏంది అని చెప్పి తిరిగి చూస్తారు. అదే సోహెల్ ఒకవేళ నార్మల్ లవ్ స్టోరీ చూస్తే అన్నిట్లలో కలిసిపోతుంది, అంటే ఇట్లా తిరిగి చూడరు, కాన్సెప్ట్ని చూస్తారు. సో టోటల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ ప్రెగ్నెంట్. అది సాపిరెడ్డి గారు.